నిమ్మాడ గ్రామంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఇంటి మీద 100 మంది పోలీసులు పడి 1000 మంది పోలీసుల్ని ఆ గ్రామంలో పెట్టుకొని ఉదయం అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి నిమ్మాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. గంట జరగకుండానే విజయవాడ నడిబొద్దులో భారతీ నగర్లో జాతీయ మన అధికార ప్రతినిధి మన తెలుగుదేశం పార్టీకి కొమ్మారెడ్డి పట్టాభి మీద 2వసారి దాడి జరిగింది. మొదటిసారి కారు పగల కొట్టారు ఇంటి ముందు. ఈరోజు తన స్వగృహం నుంచి భారతీ నగర్ టర్నింగ్ తిరిగేలోపే 15 మంది గుండాలు ఐరన్ రాడ్లతో కారు పగల కొట్టి పట్టాభికి రక్తం వచ్చే విధంగా కొట్టడమే కాకుండా సెల్ ఫోన్ పగల కొట్టి దాడి చేశారంటే విజయవాడ పోలీస్ యంత్రాంగం సిగ్గుపడాలి. మేము చాలా స్పష్టంగా చెప్పాం, పట్టాభి మీద దాడి చేస్తారు, బెదిరిస్తున్నారు, ఫోన్ కాల్స్ ఉన్నాయి, కాబట్టి చర్యలు తీసుకోండి, సెక్యూరిటీ ఇవ్వండి అని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా డీసీపీ గారికి కమిషనర్ ఆఫ్ పోలీస్కి పోలీస్ యంత్రాంగానికి కూడా చెప్పారు. ఇవాళ దుర్మార్గ పరిపాలన జరుగుతుంది, రాక్షస పరిపాలన జరుగుతుంది, పట్టాభిని చంపాలనే ప్రయత్నం జరుగుతుంది. పట్టాభికి రక్షణ ఇవ్వండి అని చెప్పినా కూడా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా బాధ్యత రాజ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, హోంమంత్రి దగ్గర నుంచి, డీసీపీ నుంచి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ దాకా బాధ్యత రాజ్యంగా ప్రవర్తించారు. ఇవాళ జరిగిన దాడికి ఏం సమాధానం చెప్తారు? తీవ్రంగా ఖండిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు అరెస్టును కానీ పట్టాభి గారి మీద జరిగిన దాడి కానీ చంపే కార్యక్రమాలు ఇవి దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. హింస దౌర్జన్యాలతో అక్రమాలతో మీ పరిపాలన మీరేమీ కాపాడుకోలేరు. ఇవాళ మీరు చేసే అరాచకాలు, మీ దుర్మార్గాలు ఇవాళ ఓటు అనే ఆయుధంతో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుర్తు చెప్తారు. ప్రభుత్వం బరి తెగించింది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం బరి తెగించి పోలీసులతోనేమో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి అచ్చెన్నాయుడు గారి భార్య అక్కడ నిమ్మాడలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటాడు అసెంబ్లీలో, డిప్యూటీ లీడరు. ఆయన పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎర్రనాయుడు గారి కుటుంబంలో ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు. మొన్న ఎన్నికల్లో కూతురు రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిచింది. ఎర్రనాయుడు గారి కూతురు, ఎర్రనాయుడు గారి అబ్బాయి ఎంపీగా గెలిచాడు శ్రీకాకుళం నుంచి. తమ్ముడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచాడు 5వసారి. ఆ కుటుంబం బడుగు బలహీన వర్గాలకి ధైర్యం ఇచ్చే కుటుంబం. ఆ కుటుంబంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి. ఇవాడ ఆయన ఇంటి మీద పడి 100 మంది పోలీసులు లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. విజయవాడ మహానగరంలో 15 మంది కొండాలు ఐరన్ రాడ్ తీసుకొచ్చి పట్టాభి మీద దాడి చేసి రక్తం కారే విధంగా కొట్టారు. సెల్ ఫోన్ బాగా కొట్టారు, కారు బాగా కొట్టారు. నేను విజయవాడ వెళ్తున్నాను కాబట్టి హాస్పిటల్లో పరామర్శించాలి, ఇమ్మీడియట్గా హాస్పిటల్లో తీసుకుపోవాలి. కాబట్టి ఈ దాడులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకాల అక్రమాలన్నీ కూడా మీదే బాధ్యత. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమనే భయంతో ఇవాళ రాజ్యాంగ వ్యవస్థ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం, ఇవాళ రాజ్యాంగ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెడితే ఇవాళ మైలవరం గ్రామంలో సౌందర్య అనే ఇంజనీరింగ్ చదువుకునే పాప 4వ సంవత్సరం చదువుతుంది స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో. బీటెక్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ 4వ సంవత్సరం చదువుతుంది. ఆ పాప ఇవాళ గ్రామ సర్పంచ్గా పోటీ చేయడానికి ముందుకొచ్చింది. రజ్వానా డిగ్రీ చదువుకున్న రేష్మ 1వ వార్డు. రజ్వానా మరి అక్కడ మన మహిళ ఆమె పోటీ చేస్తున్నారు. 2వ వార్డులో రేష్మ చదువుకున్న మహిళ డిగ్రీ మరి ఈ పాప పోటీ చేస్తూ ఉంది. వీళ్ళంతా కూడా మహిళలో చాలా పెద్ద ఎత్తున మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు. మరి వాళ్ళ పాప
వీళ్ళ తండ్రి సగ్గుర్తి బాబురావు 20వ వార్డు 5 ఏళ్ళు వార్డు సభ్యుడిగా పనిచేశాడు. ఈ బాబా పోటీ చేస్తానని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అమ్మా ఇంజనీరింగ్ చదువుతున్నా, మీ నాన్న నుంచోమన్నాడా, కుటుంబం నుంచోమన్నా, ఎందు నుంచి ఉంటున్నా అని అయితే చదువుకుంటా ఉన్నాను. ఇవాడ అవకాశం వచ్చింది కాబట్టి, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి ఇంజనీరింగ్ చదువుకుంటా నేను మైలవరం సర్పంచ్గా పోటీ చేస్తానని ఇవాళ సౌందర్య మీ ముందుకు వచ్చింది. చదువుకున్న పాప ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించి మనం గెలిపించుకుంటే మన పిల్లలు కూడా బాగా చదువుకొని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా అందరూ కూడా, ఆడపిల్లల చదువు కూడా చాలా ముఖ్యం, ఆడపిల్లలు బాగా చదువుకుంటారు. గ్రామంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా రోడ్ల అభివృద్ధి కావచ్చు, లైన్లు కావచ్చు, పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు. గతంలో మనం 2 సెంట్లు ఇచ్చాం, దాన్ని రద్దు చేసి సెంటున్నర చేస్తారు. దుర్మార్గం కదమ్మా. వాడు చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు అంటే దగ్గర 96 గజాలు, అది కాకుండా 4 గజాలు కలిపి 100 గజాలు ఇద్దాం, 3 లక్షల ఇళ్ళు కడదామని చెప్పేసి అది వాళ్ళ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ పేదవాళ్ళకి ధైర్యంగా చెప్పండి, 100 గజాలు 3 లక్షలతో ఇల్లు కట్టడం, మిగిలిపోయిన పనులన్నీ కూడా సౌందర్య నాయకత్వంలో 20 మంది వార్డు సభ్యుల్ని గెలిపించుకోండి. తప్పకుండా మహిళల చేతుల్లో ఊరు భద్రంగా ఉంటుంది, మహిళల చేతుల్లో ఊరును కాపాడతారు. మీ ఇంట్లో పిల్లగా, మీ ఇంట్లో పాపగా వీళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళ గుర్తులన్నీ కూడా ఎల్లుండి వస్తాయి. వాళ్ళ గుర్తుల మీద బ్యాలెట్ ఉన్నా ఈవీఎం డబ్బాలు లేవు, నన్ను బొమ్మ పెట్టారు ఈవీఎం డబ్బాలతో, వాళ్ళు మోసం చేశారు మనం. ఇవాళ బ్యాలెట్ పేపర్ వచ్చింది కాబట్టి మీకు ముద్ర పెట్టి ఒకసారి అయ్యండి అమ్మా, నాకేలేదని చెప్పి 2 సార్లు 3 సార్లు కొత్త మాట ఒక్కసారి ఈ పాప గుర్తుంటుంది ఒకసారి అయ్యండి, సౌందర్య గుర్తుంటుంది ఒకసారి అయ్యండి. రేష్మకు ఒక పేపర్ ఇస్తారు, సౌందర్యకు ఒక పేపర్ ఇస్తారు. వాళ్ళ గుర్తుల మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని నేను విజయవాడలో పట్టాభిని పలకేయడానికి పట్టాభిని చుట్టానికి వెళ్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ వస్తాను, చక్కగా గ్రామాల్లో తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అర్థించి మంచి మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించుకుంటున్నాను. మా టైం కూడా ఉదయం 6:30 గంటలే, పొద్దున 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటలే, ఈ 6:30 3:30 మధ్యలో ఓటు వేసుకోవాలి. 4 గంటలకి పరీక్షలు లెక్క పెడతారు, 5:30 కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి, వైస్ ప్రెసిడెంట్ కూడా ఎంపిక. వాటి మంచి మెజార్టీతో మంచి అభ్యర్థులు, చదువుకున్నవాళ్ళు, మీలో ఉండేవాళ్ళు, ఈ బాబ అమ్మ నువ్వమ్మ 19వ వార్డు ఏసమ్మ, 19వ వార్డు ఏసమ్మ, అట్లాగే రేష్మ 2వ వార్డు, 1వ వార్డు రజ్వానా, అట్లా ఇంకా ఉన్నారా రాధా మల్లెలు రాధా పార్టీ ప్రెసిడెంట్, 10వ వార్డు కన్నయ్య, 15వ వార్డు కన్నయ్య, 6వ వార్డు మల్లెల దుర్గారావు, అట్లాగే మొత్తం ప్రేమ్ సాగర్, 20వ వార్డు బాబురావు, మైక్ బాబురావు మన మైక్ బాబురావు 18వ వార్డు, వీళ్ళంతా కూడా బుజ్జి కాబట్టి అందరూ కూడా కలిసి చక్కగా ఎవరికి ఏ ఓటు ఎక్కడున్నా కూడా అందరూ కలిసి మాట్లాడుకొని చర్చించుకొని చక్కగా ప్రతి ఇంట్లో ప్రతి మహిళను కలవమ్మ, ప్రతి ఒక్కరిని కలవు, తప్పకుండా మంచి మెజార్టీతో మీరు అందరికి వెళ్ళాలని కోరుకుంటూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.